Hi friends, I am Taju logics channel guys. Today we are going to make border collie dog fats in Telugu guys. So let's watch. మనకు దీని origin వచ్చేసి ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్ ఒక మధ్య నుంచి మనకు స్నోలాండ్ నుంచి మొదలైంది guys. ఇది వచ్చేసి మంచి ఎనర్జెటిక్ డాగ్ బ్రీడ్. దీన్ని యాజ్ పర్ వర్కింగ్ డాగ్ బ్రీడ్ లాగా బ్రీడ్ చేయడం జరిగింది. అదేవిధంగా గాడ్ డాగ్, అదేవిధంగా ఇంటెలిజెంట్ బ్రీడ్ డాగ్, ఎనర్జెటిక్, అదేవిధంగా మీరు ట్రైనింగ్ ఇస్తే దీన్ని యాజ్ పర్ మీకు హంటింగ్ డాగ్ లాగా కూడా దీన్ని మీరు వాడచ్చు. దీన్ని 18th centuryలో ఫామ్లో ఎక్కువ వాడేవారు, ఫామ్లో పనిచేసే వాళ్ళు దీన్ని ఎక్కువ వాడేవాళ్ళు. దీన్ని అదేవిధంగా యాజ్ పర్ పోలీస్ డాగ్, రెస్క్యూ మిషన్స్లో కూడా వాడేవాళ్ళు. ఎందుకంటే ఇది చాలా ఇంటెలిజెంట్ డాగ్ బ్రీడ్ కాబట్టి ఇవి చాలా పనులు అయితే చేస్తాయి మనకు బోర్డర్ కూలీ డాగ్. మీ ఇంట్లో చిన్నపిల్లలున్నా మీరు భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. సో కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే దీన్ని సోషలైజేషన్ అయితే చేయించాలి బోర్డర్ కూలీకి. ఎందుకంటే సోషలైజేషన్ తప్పకుండా ప్రతి డాగ్కి మనం ఏంటంటే చేయించాలి. చేపిస్తే మీ నైబర్స్తో అయినా చిన్నపిల్లలతో అయినా ఇవి మూవ్ అవుతాయి ఈజీగా. సో ఆ తర్వాత దీన్ని ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో కాకపోతే దీన్ని మీ అపార్ట్మెంట్స్ కొంచెం పెద్దది ఉండాలి. సో అప్పుడే మీరు తెచ్చుకోండి దీన్ని. సో చిన్న ఇళ్ళలో దీన్ని పెట్టకూడదు. ఎందుకంటే ఇది ఎనర్జెటిక్ డాగ్ బ్రీడ్ కాబట్టి ఇది ఎప్పుడు రన్నింగ్ అంటే దానికి చాలా ఇష్టం. సో ఎప్పుడు రన్నింగ్ చేస్తూ సో ఇది చేస్తూ అల్లరి చేస్తూ ఉంటుంది. సో దీనికి పెద్ద ఇల్లు అయితే ఉండాలి. అదేవిధంగా మీరు దీన్ని మంచిగా ట్రైనింగ్ అండ్ సోషలైజేషన్ ఇస్తే మీ కిడ్స్ ఉన్నారు చూసారా, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు చూసారా, సో వాటికి ఇవి చాలా ఈజీగా ప్రొటెక్షన్ అనేది ఇస్తాయి. ఎందుకంటే ఇవి గాడ్ డాగ్ కాబట్టి. ఇప్పుడు మనం ఆడదాం దీన్ని కోట్ కలర్స్ గురించి గైస్. ఇవి వచ్చేసి చాలా కోట్ కలర్స్లో వస్తాయి. సో వైట్ ఉంది, బ్లాక్ ఉంది, బ్లూ, బ్రిండల్, చాక్లెట్, శాబెల్, గోల్డ్, రెడ్, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను. సో ఇంకా చాలా కోట్ కలర్స్లో అయితే వస్తాయి. ఇవి వచ్చేసి మీడియం సైజ్ డాగ్ బ్రీడ్స్. అదేవిధంగా దీని కోట్ వచ్చేసి డబుల్ కోట్లో ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది దీని కోటు. ఇప్పుడు మనం మాట్లాడదాం దీని గ్రూమింగ్ గురించి గైస్. గ్రూమింగ్ మీరు వచ్చేసి దీనికి రెగ్యులర్గా గ్రూమింగ్ చేయించాలి. ఎందుకంటే డబుల్ సో లాంగ్ కోట్ లాగా ఉంటుంది మనకు డబుల్ కోట్ కాబట్టి. అదేవిధంగా దీన్ని మీరు వీక్లీ వన్స్ అయినా మీరు దీనికి స్నానం చేయించాలి. ఇప్పుడు మనం ఆడదాం దీన్ని హైట్ అండ్ వెయిట్ గురించి గైస్. దీని యావరేజ్ హైట్ వచ్చేసి మనకు 20 to 24 inches వరకు ఉంది. ఆ తర్వాత వెయిట్ గురించి మాడితే 14 to 20 kgs వరకు దీన్ని యావరేజ్ వెయిట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఆడదాం దీన్ని లైఫ్ స్పాన్ గురించి గైస్. దీని యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 12 to 16 years వరకు ఉంది. కొంతమంది హిస్టోరియన్స్ చెప్పేది ఏంటి అంటే దీని లైఫ్ స్పాన్ 16 years కంటే ఎక్కువగా ఉంటుంది. సో 18 years బతికిన బోర్డర్ కూలీ డాగ్స్ కూడా ఉన్నాయని హిస్టోరియన్స్ చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు బోర్డర్ కూలీ తెచ్చుకునే ముందు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను మీకు. సో మీరు ఇవన్నీ చేయగలరు అంటేనే మీరు బోర్డర్ కూలీని తెచ్చుకోండి. సో లేకపోతే ప్లీజ్ దాన్ని తెచ్చుకోకండి. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దానికి కూల్ వెదర్ అయితే ఉండాలి. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే కొంచెం ఎండలు అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే కూల్గా ఉంది క్లైమేట్. కాకపోతే వచ్చేసి మన ఫ్యూచర్లో మీరు దీన్ని ఏసీ లేదా కూలర్ దీనికి మీరు ఉంచాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీ ఇల్లు కొంచెం పెద్దది ఉండాలి. సో ఎక్కువనే పెద్దగా మీడియం సైజ్ ఉన్నా కూడా మీకు సరిపోతుంది. ఎందుకంటే ఇది హై లెవెల్ ఎనర్జెటిక్ డాగ్ బ్రీడ్ గైస్. అదేవిధంగా దీనికి మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయించాలి. సో రెగ్యులర్గా ట్రైనింగ్, సోషలైజేషన్. బోర్డర్ కూలీని మీరు ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో కాకపోతే మీరు వచ్చేసి దీన్ని టైం అనేది కొంచెం ఎక్కువగా కేటాయించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ కోసం కాదు, అదేవిధంగా దీన్ని ఎక్సర్సైజ్ అనేది మీరు తప్పకుండా చేయించాలి. ఒక 1 hour లేదా 30 minutes మినిమం మీరు మార్నింగ్ దీనికి ఎక్సర్సైజ్ చేయించాలి. సో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మీరు దీన్ని తప్పకుండా అయితే ఎక్సర్సైజ్ చేయించాలి. సో లేకపోతే ఇది చాలా ఎనర్జెటిక్ డాగ్ బ్రీడ్ కాబట్టి ఇది కొంచెం డిప్రెషన్లో అయితే వెళ్ళిపోతుంది. అదేవిధంగా దీనికి ఓనర్స్ అంటే వీటికి చాలా ఇష్టం. సో 24 hours మీరు దీని పక్కన సో ఇలా ఉండాలి. సో ఇవన్నీ మీకు అగ్రి అనిపిస్తే మీరు దీన్ని కొనండి. సో లేకపోతే బోర్డర్ కూలీని మీరు కొనకండి. సో ముందే చెప్పాను నేను. సో బోర్డర్ కూలీని మీరు బాగా చూసుకుంటేనే మీరు కొనండి. సో ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోస్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తాజు లాజిక్స్ అనేది ఇలాంటి గేమింగ్ వీడియోస్, పెట్ వీడియోస్, టెక్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ తెస్తూ ఉంటాను. సో ఓకే గాయ్స్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.